ఐదవ తరగతి ప్రథమ భాష తెలుగు విద్యార్థులకు శుభోదయం. ఈ రోజు మన రెండో పాఠం సహవాసం చెప్పుకోబోతున్నాము. యాప్గా ఈ పిక్చర్ ఈ చిత్రం చూడండి. ఇందులో తాతగారు ఉన్నారు, ఇంకో తాతగారు పేపర్ చదువుతున్నారు, తర్వాత పాప రాసుకుంటుంది, అబ్బాయి బుక్స్ వెతుకుతున్నాడు, ఏదో నోట్ కోర్స్ వెతుకుతున్నాడు, నెక్స్ట్ అమ్మ నాన్న ఏదో మాట్లాడుకుంటున్నారు. ఈ విధంగా చూస్తే మీకేమనిపిస్తుంది, అందరూ కూడాను కలిసిమెలిసి ఉంటారు. సహవాసం అంటే అర్థం ఏంటంటే కలిసిమెలిసి జీవించటం లేదా కలిసిమెలిసి ఉండటం అని ఈ పాఠంలో అర్థం అన్నమాట. సహవాసం అందరితో కూడాను మనం కలిసిమెలిసి ఉండాలి అని చెప్పేసి ఇదంతా కూడా ఒక ఫ్యామిలీ కుటుంబానికి గురించి చెప్తుండే అనమాట. ఈ కుటుంబంలో చూస్తే ఎంతమంది ఉన్నారో, ఇవి జాయింట్ ఫ్యామిలీ అంటారు ఏమిటంటే ఉమ్మడి కుటుంబాలు ఆ రోజులు ఎక్కువ ఉండే తాత నాన్నమ్మ అన్నయ్య బాబాయి పిన్ని ఇవెంతమంది కూడా అందరు కూడా కలిసిమెలిసి ఉండేవాళ్ళు, పెద్ద కుటుంబాలు అనమాట. మరి ఈరోజు మనం చూస్తున్నాము న్యూక్లియర్ ఫ్యామిలీ అంటే సింగిల్ ఫ్యామిలీ ఎస్టీ కుటుంబాలు అంటారు, అంటే తల్లి తండ్రి ఇద్దరు పిల్లలు ఇలా ఉండేదాన్ని చిన్న కుటుంబం అంటారన్నమాట. కానీ ఒకప్పుడు చాలా పెద్ద కుటుంబాలు ఉండేవి కాబట్టి గ్రామీణ వాతావరణం ఎక్కువగా ఉండేది కాబట్టి అన్ని కూడా మన ఎలా ఉండేవాళ్ళు విలేజ్లో చెప్పడానికి ఈ పాఠాన్ని ఉపయోగపడుతుంది అనమాట. మనకి చూసారు అందరు కూడా చక్కగా ఉన్నారా, అందరూ కూడా కలిసిమెలిసి జీవిస్తుంది అనమాట, ఇదే సహవాసం అనమాట. ఇప్పుడు పాఠాన్ని చూద్దాం. ఆరు నెలలు సహవాసం చేస్తే వాళ్ళు వేరవుతారంట, అంటే కొన్నాళ్ళ పాటు మనం మంచి వాళ్ళు స్నేహం చేస్తే మంచి వాళ్ళగా మారుతాము, చెడ్డ వాళ్ళతో స్నేహం చేస్తే చెడ్డ వాళ్ళగా మారుతారు అని చెప్పడం మనం మంచి వాళ్ళ స్నేహం చేయాలి అని చెప్పడంట. మా రాజేష్ సౌజన్యులు చాలు ఇతన్ని దారిలో పెట్టడానికి ఇక్కడ ఒక ఇతను మాట్లాడుతున్నా అనమాట. అయ్యా మా ఫ్యామిలీలో మా మనవరు మనవరాలు ఉన్న చాలా మంచివాళ్ళు, వాళ్ళు ఎలాంటి వాడిని అయినా కూడా మంచి దారిలో పెడతారు, తెలివి తక్కువ వాడిని కూడా వాడికి లోకజ్ఞానం చెప్తారు, మంచిగా వివరిస్తారు అని కూడా చెప్తారు అని ఒక పెద్ద అని చెప్తున్నారు. నువ్వేం వెనకబెట్టుకోకు, తన మిత్రుడితో చెప్పాడు అనమాట పెద్ద ఆయన. నువ్వేం భయపడకయ్యా, మీ స్నేహితుడు నేను కూడా మారుస్తారు, మా పిల్లలు మంచి మాట చెప్తారు అని చెప్పాడమ్మట. ఖచ్చితంగా మారుతాడు, ఇతను మంచిగా మారుతాడు, మంచివాడిగా మారుతాడు అని చెప్పాడమ్మట. ఇలా ఎవరు అన్నారు, ఎందుకు అన్నారో పాఠం చదివి తెలుసుకోండి. అది ఈ పాఠం ఎవరు మంచిగా మారాలి, ఆ ఫ్యామిలీ ఎటువంటిది అని చెప్పేసి మనం ఇప్పుడు చదువుతాం అనమాట. రంగాపురం గ్రామంలో పరంధామయ్య అని మూతుబడి రైతు ఉండేవాడు. ఇది విలేజ్ అట్మాస్ఫియర్ సంబంధించిన పాఠం అనమాట. ఒకప్పుడు పట్టణాలు లేవు, కేవలము పల్లెటూళ్ళు మాత్రం ఉండేవి కాబట్టి ఆ పల్లెటూళ్ళలో ఆ విలేజ్ లో ఒక మూతుబడి రైతు అంటే అనక ఒక ల్యాండ్ లార్డ్ అనమాట. ఎక్కువ మంచి ఆస్తి బాగా ఆస్తి ఉంది, తర్వాత మంచి పలుకుబడి ఉంది, చాలా పెద్ద ఆయన అనమాట. అంటే ఆయన అందరూ గౌరవించాలన్నమాట. ఎవరి మన పరంధామయ్య గారు అందరిని ఆప్యాయంగా పలకరిస్తూ ఆ ఊళ్ళో ఏ సమస్య వచ్చినా తన నేర్పుతో పరిష్కరించేవాడు. అది ఆ గ్రామంలో అంటే చాలా మంచి పేరు ఉందంటే ఎందుకు మంచి పేరు మనం చెప్తుంటా కదా, గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్ అంటారు. అంటే మర్యాదగా మాట్లాడు, మర్యాద తీసుకో అంటారు. మనం మంచిగా మాట్లాడితే ఎదుటి వాళ్ళు కూడా మనం మంచిగా పలుకుతుంటారు, మాట్లాడతారు. ఈయన కూడా అందరితో కూడా ఆప్యాయంగా ఏమయ్యా బాగున్నారా, అందరు బాగున్నారా, పిల్ల బాగా చదువుతున్నారా అని అందరు కూడా మాట్లాడుతుండేలా ఎవరు మన రామయ్య గారు పరంధామయ్య గారు. అంటే ఊళ్ళో అలా నడుచుకుంటూ వెళ్ళినప్పుడు అందరు కూడా నమస్కారం బాబు బాగున్నారా అని అందరితో కూడా మాట్లాడుతూ వెళ్ళడం. అంతేకాకుండా ఆ గ్రామంలో ఏ సమస్య వచ్చినా తను నేర్పు పరిష్కరించేవాడు, తన చాక్చక్యంతో మంచి మాటలతోటి ఆ సమస్యని పరిష్కారం చేసేవాడు అనమాట. మంచి మాటలతోటి చెప్పేటప్పుడు అందరూ ఓదార్చేవాడు, ఏమయ్యా బాగున్నారా, అందరూ ఆరోగ్యంగా ఉన్నారా అని చెప్పి సరిగిన వల్ల అందరూ కూడా ఆయనంటే ఎంతో గౌరవము మర్యాద ప్రదర్శించేవాళ్ళు అనమాట. తోచిన సహాయం చేసేవాడు, ఎవరైనా పేదవాళ్ళు కష్టాలు ఉంటే ఏమైనా ఇబ్బందులు ఉంటే వాళ్ళకి ఎంతో కొంత డబ్బు ఇచ్చి ఆదుకునేవాడు అనమాట. వాళ్ళకి ఏమైనా నిత్యావసర వస్తువు కొన్ని ఇచ్చేవాడు అనమాట. ఈ విధంగా ఆయనకి మంచి పని చేసే వాళ్ళకి ఎవరు కూడా అందరు కూడా గొప్పగా పోగుతూ ఉంటారు అనమాట. ఊళ్ళో వాళ్ళకు ఆయన మాట అంటే వేదం, ఆయన మాట అంటే అందరూ గౌరవించేవాళ్ళు. ఎవరు కూడా ఎవరు కూడా ఆయన వేరే విధంగా చూసేవాళ్ళు కదా, మంచిగా చూసేవాళ్ళు. అందరూ కూడా నడుచు వెళ్తుంటే నమస్కారం బాబు గారు, నమస్కారం అయ్యా అని అందరూ కూడా మర్యాదగా పలకరించేవాళ్ళు. చూసారా ఎంత మంచి అయినా. అయితే రామయ్య చాలా పెద్ద కుటుంబం మనం చెప్పుకోను కదా, జాయింట్ ఫ్యామిలీ. పెద్ద కుటుంబం అంటే తాత తండ్రి నాయనమ్మలు పిల్లలు మనవాళ్ళు మనవరాళ్ళు ఇలా ఉండేది అనమాట. ఆ ఇల్లు ఇద్దరు కొడుకులు మన పరంధామయ్య గారికి ఇద్దరు అబ్బాయిలు అనమాట. అంతేకాకుండా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యారు. కోడళ్ళు మనవలు మనవరాళ్లతో ఇల్లు ఎప్పుడు సందడిగా ఉండేది చూసారా. ఇల్లు ఎప్పుడు కూడా అందరూ ఎక్కువ మంది ఉండేటప్పుడు ఆటో సరదాగా ఉంటుంది అనమాట. మాట్లాడుకుంటుంటారు, కథలు వింటుంటారు, స్టోరీ చెప్పుకుంటుంటారు, అందరూ కూడా ఇంటికి వస్తుంటారు, వెళ్తుంటారు బంధువులతోటి స్నేహితులతోటి ఇల్లు కలకలాడుతూ ఉంటుంది అనమాట. అటువంటి కుటుంబం ఉంటాం. పరంధామ ఇంట్లో రాగానే తాతయ్య అంటూ అందరూ చుట్టూ చేరిపోతారు. ఆయన
వీధిలోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఊర్లోకి వెళ్ళి వచ్చిన తర్వాత ఇంట్లోకి రాగానే తాతయ్య తాతయ్య అంటూ అందరు కూడా ఆయన చుట్టుముట్టే వాళ్ళు అనమాట. అంటే ఆ తాతగారు అంటే ఆయనకు అంత గౌరవ మర్యాద ఉండేవి అనమాట. తర్వాత పరంధామయ్య వాళ్ళతో రకరకాల కబురు చెప్పేవాడు. ఆ పిల్లలు హోంవర్క్ అయిపోయా చదువుతున్నారా ఏంటి సంగతులు అని అందరితో కూడా మాట్లాడుతూ పలకరిస్తూ ఉండేవాడు అనమాట. సరదాగా కబుర్లు చెప్పుకునేవాళ్ళు అనమాట. తర్వాత 9వ తరగతి చదివే పెద్దమాడు నరేష్ చాలా మితభాషి చూసుకోవాలి. ఇక్కడ మితభాష అంటే తక్కువగా మాట్లాడుతూ పిల్లలు చాలా మంది ఎక్కువగా మాట్లాడుతారు, కొంత తక్కువ మాట్లాడుతుంటారు, కొన్ని గొడవలు చేస్తుంటారు, అల్లరి చేస్తుంటారు, రకరకాల మనసత్వాలు ఉంటాయి మీకు తెలుసు. మీ క్లాసులో ఎటువంటి పిల్లలు ఉంటారు మీ అన్న తెలిసిందే. అయితే మా నరేష్ మాత్రం పెద్ద అబ్బాయి మితభాషి చాలా తక్కువగా మాట్లాడు. అవసరమైతే పిలిస్తే నరేష్ పలందరు వెళ్ళాలంటే వెళ్తాడు, నేను చదువుకోవాలని చదువుకుంటాడు, ఆ చెప్పిన పని చేస్తుంటాడు అనమాట. దాన్ని మితభాషి అంటే చాలా సైలెంట్ ఇది అనమాట, తక్కువగా మాట్లాడతాడు. ఏదైనా అవసరం వస్తే తప్ప ఎవరితోనూ మాట్లాడాడో అది ఎక్కువగా మాట్లాడాడు అనమాట. తనకి ఏదైతే అవసరం ఉందో ఆ మమ్మీది కావాలా డాడీది కావాలా తాతగారిది కావాలని చెప్పి తక్కువగా మాట్లాడుతాడు. తను ఎల్లప్పుడూ కూడా రాసుకోవడము చదువుకోవడము హోంవర్క్ చేసుకోవడం ఏదో చేస్తూ ఉంటాడు, కానీ అనవసరం మాట్లాడు చేయడం అనమాట. ఇక రెండో మనవడు రాజేష్ మంచి మాటకారి. అది చూసారా ఒకే ఇంట్లో ఉన్నప్పుడు కూడా రకరకాల మనస్తత్వాలు కలిగి ఉంటారు పిల్లలు కూడా. మాటకారిని తప్పిన చూస్తాడంటే అరే రాజేష్ నువ్వు ఆ తాతగారు మంచి లేవంట, నాకు వర్క్ ఉంది డాడీ ఆ చెల్లె నువ్వు వెళ్ళిపో అంటాడు అనమాట. అంటే తప్పించుకు తిరుగుతుంటాడు అనమాట. ఇలాగ ఏ పని చెప్పినా కూడా చేయడానికి బద్దకొస్తాడు అనమాట, కానీ మాటకు మాట సమాధానం ఇస్తుంటాడు అనమాట. సరే ఎప్పుడూ కూడాను హాస్పిటల్ వాగుతూనే ఉంటాడు, ఎప్పుడు ఏదో లడలో వాగుతూ ఉంటారు. మనం చూస్తుంటాం సమాజంలో చాలా మంది పని పాట లేకపోతే కూడాను ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు అనమాట. సరే 7వ తరగతి చదివే పెద్ద మనవరాలు హరిత చాలా మంచి అమ్మాయి. ఈ పెద్ద అమ్మాయి కూడాను చాలా మంచి అమ్మాయి హరిత. ఎవరు ఏం చెప్పినా పని చేస్తుంటది, తన పని తను చేసుకుంటుంది, పెద్దలు ఎవరు ఇంటికి వస్తే గౌరవిస్తూ ఉంటుంది అనమాట. 2వ మనవరాలు సౌజన్య 5వ తరగతి చదువుతుంది అది అనమాట. ఇప్పుడు మన క్యారెక్టర్ ఏంటంటే 5వ తరగతి చదువు నుండి సౌజన్య అంటే మీ క్లాస్మేట్ అనమాట అమ్మాయి. ఈ అమ్మాయి ఎటువంటిది చూద్దాం. ఇప్పుడు అమ్మాయి చాలా తెలివైనది చురుకైనది. తర్వాత తరగతి అన్నింటి తన ముందు ఉంటుంది, చాలా చక్కగా ఉంటుంది అమ్మాయి, వినయంగా కూర్చుంటది, వినయంగా చదువుకుంటది, ఎవరితో ఎక్కువ మాట్లాడదు, తన పని తను చేసుకుపోతుంది అనమాట మీకులాగా అనమాట. అంచేతను కేవలం ఇంటూనే కాదు చురుకైనది కూడా ఒక్కసారి చెప్పగలనా ఆ మమ్మీకి కానీ డాడీకి పని చెప్పగానే వెంటనే వెళ్ళి ఆ పని చేసి పెట్టేది అనమాట. నేను చేయను అని బద్దకం చేసి చెప్పేది కాదు అనమాట. అంతేకాదు ఇంట్లోనే కాదు తరగతిలో కూడా అన్నింటి తన ముందు ఉండేది, తరగతి క్లాస్ రూమ్లో క్లాసులో కూడాను ఆమె అన్ని సబ్జెక్టులు కూడా ఫస్ట్ మార్క్ తెచ్చుకున్నది, ఉపాధ్యాయులు చెప్పింది శ్రద్ధగా వినేది, ఇంటికో చదువుకున్నది. చూసారా అంచేతను ఎంత మంచి పిల్ల పాప. అంతేకాదు ఆటల్లోనూ పాటల్లోనూ ఇతరులను పలకరించడంలో అందివేశం చేయి, అందివేశం నేర్పరి, అందివేశం చేయి అంటే ప్రూవబుల్ అనమాట. అంటే ఎవరింటికి వచ్చిన కూడా నమస్తే అంకుల్ బాగున్నారా, నమస్తే అంటే బాగున్నారా, రండి కూర్చోండి అంకుల్ కూర్చోండి అంటే మనం చూస్తే మాట్లాడదురు అని చెప్పేది అనమాట. అంతేకాకుండా నమస్కారం పెట్టక అందుకు మనం అంటారు నమస్కారం సంస్కారం అంటారు. మనం ఎవరు కూడా ఏమి ఇవ్వలేకపోయినా కూడా మనం ఎదుటి వాళ్ళతో మర్యాదగా మాట్లాడితే అది అలంకారం మనకి. అంచేతన వెరీ గుడ్ చిల్డ్రన్, ఏ స్కూల్ చదువుతున్నారు అని అడుగుతుంటాం మిమ్మల్ని. మీతో మీరు ఎంత వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు మీతో ఆనందంగా మాట్లాడుతుంటాం. ఇప్పుడు ఎక్కడ ఎవరితో ఎలా మాట్లాడాలని తెలిసి నేర్పరి, అది పెద్దవాళ్ళతో ఎలా గౌరవించాలి, చిన్నవాళ్ళతో ఎలా మాట్లాడాలి, అన్ని కూడా చక్కగా సౌమ్యంగా కూడా అమ్మాయి ఉండదేమో. చూసారా పేరు కూడా సౌజన్య పేరు కూడా సరిపోయిందండి అమ్మాయికి. చేతన మన పిల్లలు మీరు బాగా చదువుకోండి, ఈ పాఠాన్ని పూర్తి ఈ పేరను కూడా పూర్తి చదవండి, ఏమైనా పదాలు అర్థం కాకపోతే మమ్మీ కానీ డాడీకి కానీ ఎవరిని అడిగి నేర్చుకోండి, క్షుణ్ణంగా చదవాలి. తర్వాత నేను మీకు ఫోటో పెడతాను, హోంవర్క్ మాత్రం రాయవలసి ఉంటుంది, మిగతా పేర తదుపరి క్లాసులు చెప్పించుకుందాం. బాగా చదవండి విద్యార్థులరా, వెరీ గుడ్, ఓకే.